తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. మనతో పాటు బీఎస్పీ లీడర్స్ అందరూ ఉన్నారు. ముఖ్యంగా మనతో పాటు సికింద్రాబాద్ బీఎస్పీ ఎంపీ క్యాండిడేట్ డాక్టర్ బస్వానందం గారు ఉన్నారు. వారితో ఇప్పుడు మాట్లాడేద్దాము. నమస్తే సార్. సార్ చెప్పండి, సికింద్రాబాద్ యాక్చువల్గా హాట్ హాట్ ప్లేస్ అని చెప్పాలి, ఎందుకంటే అక్కడ రేస్ గుర్రాలు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా పోటా పోటీగా ఉన్నారు అక్కడ. అలాంటి రేస్ గుర్రాల మధ్యలోకి మీరు వెళ్ళి దూసుకుని వెళ్ళగలరని నమ్మకం ఉందా మీకు? తప్పకుండా ఉన్నది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ప్రజల్లో వాళ్లకు అసహ్యంగా తయారైపోయారు. ఎందుకంటే గతం నుంచి కూడా గెలిచి ఆల్రెడీ వాళ్ళకి అధికారము ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ ఎంపీ టికెట్ వాళ్ళకి ఇవ్వడం మళ్ళీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకున్నట్టే కదా. ఇప్పుడు ఎంపీ గెలిస్తే మళ్ళీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, ఎమ్మెల్యే రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజాధనాన్ని బట్టి మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి. ఇదంతా మన అంటే క్యాండిడేట్స్ లేరా, ఇంకా మేధావులు లేరా, చదువుకున్న వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇట్లా ఇవ్వకుండా ఈ వాళ్ళ యొక్క మాటలు విని వాళ్ళ పాదాలకు దగ్గరగా ఉండే వాళ్ళకే టికెట్లు ఇస్తూ ఈ యొక్క ఈ రాజ్యాంగం నడిపిస్తున్నారు. అట్లా కాకుండా ప్రజల్లో మేధావులు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి. మన రాజ్యాంగాన్ని కాపాడాలంటే మేధావులు విద్యార్థులు రావాలి. అందుకోసమే మనం ముందుకు రావడం జరిగింది. దానికి తగ్గట్టుగా బహుజన సమాజ్ పార్టీ మనం ఆహ్వానించింది. భయించి మాయావతి గారి ఆశీర్వాదం, రాష్ట్ర అధ్యక్షులు మన బాలయ్య గారు, ప్రభాకర్ మందా ప్రభాకర్ గారు మరియు ఉపాధ్యక్షుడు దయానంద్ గారి ఆశీర్వాదంతో ఈ యొక్క ఎంపీటీకి పోటీ చేయడం జరుగుతుంది. సార్ ఒక్క మాట చెప్పండి, యాక్చువల్గా ముందైతే బీఎస్పీ అనేసరికి మనకి గుర్తొచ్చేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. అసలు అంతటి అధ్యక్షుడే ఇందులోంచి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం బీఎస్పీ తగ్గిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎలక్షన్స్లో గెలవలేకపోయినా సరే బీఎస్పీకి అయితే క్రేజ్ మాత్రం వచ్చింది. ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వెనకాలన్న మీరందరూ కావచ్చు, బట్ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు నిజంగానే అది ఉందా బీఎస్పీకి? బీఎస్పీకి అప్పుడు ముందు ఉన్నది, ఆయన తర్వాత ఆయన ఉన్నప్పుడు ఉన్నది, ఇప్పటికీ ఉన్నది. కానీ ఆయన తొందరపాటు, ఆయన ముందుకొచ్చి మళ్ళీ వెనక్కిపోవాలంటే వెంటనే అధికారాలు రావాలంటే రావు. కష్టపడాలి, ప్రజలకు సేవ చూపించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అప్పుడు వాళ్ళకు అధికారాలు వస్తాయి. కానీ అధికారం రాలేదని చెప్పి పార్టీని మార్చుకుంటూ పోతే మనం ప్రజలకు సేవ చేయలేము. సార్ చెప్పండి, సికింద్రాబాద్ లో ఎలాంటి ప్రణాళికలు మీరు వ్యూహాలు చేస్తున్నారు ఇప్పుడు గెలవడానికి? ఆల్రెడీ టైం అయిపోయింది. జాతీయంలోనే దేశవ్యాప్తంగా హైదరాబాదు సికింద్రాబాదే ముఖ్యమైనటువంటి పట్టణాలు. వీటిలో ఒక ఎంపీగా నిలబడుతున్నాం అంటే చాలా అదృష్టంగా భావిస్తున్నా. సికింద్రాబాద్లో నేను ఈ పాదయాత్రలు చేసి ఈ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ప్రజల్లో ఈ కొత్త క్యాండిడేట్ వచ్చింది డాక్టర్ గారు రావడం మనకు గత 30 సంవత్సరాల నుంచి మన పేరు విన్న వాళ్ళే ఉన్నారు. మేధావులు కానీ విద్యావంతులు కానీ వీళ్ళంతా కూడా ప్రజలు కూడా డాక్టర్ గారు వచ్చారంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఆశీర్వదించడం జరిగింది. డెఫినెట్గా అత్యధిక మెజార్టీతో మిమ్మల్ని గెలిపిస్తాం సార్ అన్నారు. మరి సికింద్రాబాద్లో డెవలప్మెంట్స్ ఏమీ లేవు, ఎందుకంటే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒక ఫండ్స్ వాళ్ళు 30%, 40% తీసుకొని వాళ్ళకు కాంట్రాక్టర్లకు ఇస్తే నాశనకమైన డెవలప్మెంట్ చేశారు. నేను చెప్తున్నా ఇప్పుడే ప్రజలకు ఎలాంటి కమిషన్లు తీసుకోకుండా ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బు ప్రజలకు ఖర్చు పెట్టేటట్టు ఏ పట్టణానికి సికింద్రాబాద్కి అయితే వచ్చిన అమౌంట్ దానికి ఒక రూపాయి తీసుకోకుండా మన డెవలప్మెంట్ చేపిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నాం. సికింద్రాబాద్ లాంటి ప్లేస్ లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుని మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడానికి గల స్పెషాలిటీ ఏంటంటారు? సికింద్రాబాద్ లో ఎంపీగా నిలబెట్టడానికి కారణం అంటే డాక్టర్ బస్వానందం గారికి రెండు రాష్ట్రాలలో గత 30 సంవత్సరాల నుంచి మంచి గుర్తింపు ఉన్నది. గతంలో నేను జడ్పీటీసీగా చేయడం జరిగింది, ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది, ఇప్పుడు ఎంపీగా చేస్తున్నా. రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళకు అధికారం ఇవ్వాలి. అందులో నేను ఇండిపెండెంట్గా చేద్దామని అనుకున్న పార్టీలో మనకు టికెట్ ఇస్తుందో లేదో, ఈ దొరల పార్టీలలో దొరలు టికెట్లు వాళ్ళ బంధువులకు వాళ్ళ దగ్గర పాదాలు వస్తే వాళ్ళకే ఇస్తారు, ప్రజలకు సేవ చేసే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా పోతే బయటకు వెళ్ళగొడతారు, వాళ్ళకు ఒక పావులుగానే ఊదిస్తారు. ఇప్పుడు ఇతర పార్టీలో దొరల పార్టీలో బహుజనులు గెలిచిన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ గెలిచిర్రు, గెలిచిన వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు ఒక వాళ్ళ చేతిలో కీలిబొమ్మలాగానే వాళ్ళకు ఒక బానిసగానే ఉంచుకుంటారు. సంతకం పెట్టమని పెట్టాలి లేకపోతే పెట్టదు, ఈ విధంగా ఉన్నది అక్కడ. కానీ బహుజనుల సమాజం వచ్చింది, బహుజన పార్టీ గెలిచి బహుజనులకు అధికారం వస్తే మనం మన అధికారం మనం సద్వినియోగం చేసుకొని ప్రజలకు మేలు చేస్తామని చెప్పే విశ్వాసంతో ఈ యొక్క పార్టీలో మేము పనిచేయడం జరుగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ద బెస్ట్.